ఓం నారాయణ, ఆదినారాయణ. ఓ గ్రామంలో రంగడు, రాజు అనే ఇద్దరు మిత్రులున్నారు. ఇద్దరికీ సమానమైన దైవభక్తి ఉంది. రంగడు నిత్యం దైవ ప్రార్థన చేస్తూ తనకి ఏం కావాలో దేవుని కోరుకుంటాడు. తన భార్య ఆరోగ్యం కుదుట పడాలని ఉదయం కోరుకుంటే రాత్రికల్లా ఆవిడ సంపూర్ణ ఆరోగ్యవంతురాలు అవుతుంది. ఇలా అతడు దేవుణ్ణి అడగని కోరిక లేదు, దాన్ని దేవుడు తీర్చని కోరిక లేదు. రాజు విషయం ఇందుకు పూర్తిగా విరుద్ధం. అతను దేవుణ్ణి పూజిస్తాడు, కానీ ఏ కోరిక కోరడు. కోరడానికి అతడికి ఒక కోరిక లేదు. ఆ ఊరి నుంచి వెళ్తున్న ఓ జ్ఞానిని రంగడు, రాజు కలుసుకున్నారు. స్వామి, నేను కోరిందల్లా దేవుడు తీరుస్తున్నాడు. నా మిత్రుడు రాజు ఒక్క కోరిక కోరడు. మా ఇద్దరిలో ఎవరు అధికం అన్న సందేహం నన్ను చాలా కాలంగా పీడిస్తుంది. మీరు తేల్చి చెప్పండి అని రంగడు అడిగాడు. మీ ఇద్దరూ ఎక్కువ తక్కువ తేడా లేకుండా సమాన స్థాయి వారు. కాకపోతే కోరిక ఉండి అది తీరేవాడికన్నా అసలు కోరికలే లేనివాడు నిజంగా ధన్యుడు, జవాబు చెప్పాడా జ్ఞాని. ఓం నారాయణ, ఆదినారాయణ.